హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్. శంఖ పువ్వులతో ఇలా దేవుని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. అందరూ క్షణం తీరగలేకుండా కష్టపడేది డబ్బు కోసమే. ఎంత కష్టపడినా కొంతమంది చేతిలో డబ్బు నిలవదు. అందుకు కొన్నిసార్లు నిర్లక్ష్యం అధిక ఖర్చులు కారణమైతే, మరికొన్నిసార్లు గ్రహదోషాలు వాస్తుదోషాలు కూడా కారణమవుతాయి. డబ్బుకు సంబంధించి సమస్యలను అధిగమించేందుకు వాస్తుపరంగా అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ పువ్వు మొక్క ఇంట్లో నాటడం. అదే అపరాజిత పుష్పం. దీన్ని శంఖ పువ్వు, విష్ణుకాంత పువ్వు అని కూడా పిలుస్తారు. అపరాజిత మొక్క ఇంట్లో ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సంపదలతో నిండిపోతుంది. పూజలో అపరాజిత పువ్వులు పెట్టడం శ్రేయస్కరం. అలాగే ఇంట్లో ఈ మొక్క పెట్టుకున్న పురోగతి సాధిస్తారు. ఈ పువ్వులను జ్యోతిష్య పరిహారాల్లో కూడా ఉపయోగిస్తారు. విష్ణుమూర్తి శనీశ్వరుడికి శంఖ పువ్వులంటే మహాప్రీతి. ఈ పువ్వుకు సంబంధించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సు నిలుస్తాయి. డబ్బు ఇంట్లో నిలుస్తుంది. శనిదేవుడికి నీలం రంగు కలిగిన అపరాజిత పువ్వులను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. శనివారం శనీశ్వరుడికి అపరాజిత పువ్వులతో చేసిన మాల దండ సమర్పించాలి. ఇలా చేస్తే శనిదేవుని సంతోషించి మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడు. డబ్బు కొరత తీరుతుంది. డబ్బులు నిల్వ చేసే ప్రదేశంలో శంఖ పువ్వులను పెట్టడం వల్ల డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పూలు నీలం, తెలుపు రంగుల్లో లభిస్తాయి. నీలం రంగు పుష్పాలు ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం హనుమంతుడి ఆరాధనలో అపరాజిత పూలు పెట్టాలి. ఆ తర్వాత వాటిని మీ పర్స్ లేదా డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు కొరత తీరుతుందంట. సోమవారం శివలింగానికి పూజ చేసేటప్పుడు శంఖ పూలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహం పొందుతారు. అది మాత్రమే కాకుండా సోమవారం నాడు పారే నీటిలో లేదా నదిలో 5 అపరాజిత పువ్వులను వేయాలి. ఇలా చేసినా కూడా డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు చేసుకుంటాయి. అలాగే వ్యాపారంలో నష్టాన్ని అధిగమించేందుకు, వ్యాపారంలో నష్టం తీవ్రత ఇబ్బందులు కలిగిస్తుంటే అపరాజిత పూలతో ఈ పరిహారం పాటించి చూడండి. 7 శంఖ పూలను తీసుకుని గంగాజలంతో కడిగి పసుపు వస్త్రంలో పెట్టాలి. వాటిని మీరు వ్యాపారం చేస్తే షాపు లేదా డబ్బు పెట్టేలా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే వ్యాపార నష్టాల నుంచి బయటపడవచ్చు. చాలా కాలంగా మీ కోరికలు నెరవేర్చలేకపోతున్నట్టయితే అపరాజిత పూలను హనుమంతుడి పాదాల వద్ద సమర్పించి పూజ చేయండి. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి, మీ కోరిక నెరవేరుతుంది. అలాగే దుర్గామాత, శివుడు, విష్ణుమూర్తికి ఈ పూలతో చేసిన దండ సమర్పించవచ్చు. ఈ పూలను కొన్నిటిని మీ ఇంటిలో మూలల్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.